జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ మంతా ఉన్నారు. అయితే ఏంటంటే జనసేన పార్టీ ఈ జిల్లాకు సంబంధించి ఎలా బలోపేతం కాబోతుంది, ఈ ప్రచారాలకు సంబంధించి వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? జనసేన పార్టీ బలోపేతం దిశగానే మేము అడుగులు వేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దర్శి నగర పంచాయతీలో జనసేన పార్టీ జెండా అనేది వాస్తామండి. ఎందుకంటే ఓటుకి నోటు పెట్టి కొనే ఈ రోజుల్లో అందులో ముఖ్యంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో నోటు అనేది చాలా చేస్తున్నారు ఇరు పార్టీలు కూడా. ఇరు పార్టీలు కూడా ఎలా ఉన్నాయంటే ఇప్పుడు దాకా పరిపాలించి కూడా 60-40% లాగా ఉన్నాయి. ఎందుకంటే ఉంటే తెలుగుదేశం అయిన ఉండాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అయిన ఉండాలి. ఆ విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి మేము జనసేన పార్టీ నాయకుల్ని 11 చోట్ల దర్శి నగర పంచాయతీలో పోటీ చేయించాము. అన్ని చోట్ల కూడా మేము ఏం చెప్తున్నామంటే ఈరోజు మీరు డబ్బు తీసుకొని కనుక ఓటేస్తే రేపు మీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏ సమస్య కూడా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి మీకు పనిచేయదు. కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థి మీరు పోటీ చేయండి. రేపటి రోజు మీకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి మీకు అండగా ఉంటాడు అని చెప్పేది మేము ఘంటాపథంగా చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా జనసేన పార్టీ వైపు మొగ్గుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కూడా చూస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీ దర్శి నగర పంచాయతీలో జెండా పాతటం అనేది ఖాయంగా కనిపిస్తుంది. నామినేషన్లో వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే అసలు జనసేన పార్టీ ఒకటి మాకు పోటీ అని మేము అనుకోవట్లేదు, ఇంకా పోటీ అని ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. దానికి దీనిపై మిస్ పన్నారు. జనసేన పార్టీ పోటీ మాకు కాదు అని వైసీపీ వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కానీ మీరు ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి నాయకుడు కానీ మాట్లాడుతున్నటువంటి పార్టీ కానీ జనసేన పార్టీయే. ఈరోజు జనసేన పార్టీ ఏ సమస్య మీద కానీ గలం విప్పిందంటే ఈరోజు వైసీపీ నాయకులకి ముచ్చెమటలు పడుతున్నాయి. వైసీపీ నాయకులు మరి జనసేన పార్టీని చూసి భయపడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీని చూసి భయపడట్లేదు. మేము ముందే చెప్పాం 60-40% వీళ్ళిద్దరు కూడా ఉంటే తెలుగుదేశం ఉండాలి, లేకపోతే వైసీపీ ఉండాలి. ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ ఎదగడానికి ఇరు పార్టీలు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే వీళ్ళ అవినీతి అక్రమాలన్నీ ఎక్కడ బయటపడతాయని భయం ఒకటి పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ చాలా బలమైన శక్తిగా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా జనసేన జెండా ఎగరబోతుందని చెప్పేసి మేము మీడియా ముఖంగా చెప్తున్నాము. జనసేన పార్టీ ప్రజాపక్షాన మరి ఈ ప్రజాపక్షాన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక సీనియర్ అక్కడ వస్తున్నారే తప్ప ప్రజాపక్షాన పోరాడుతున్నారు అనే దాని మీద రావటం లేదు, చూడాలని వస్తున్నారని అంటారు. మరి ఇప్పుడు ప్రచారం చూస్తే మీ వైపు ఉన్న జనసంఖ్య ఎక్కువ లేదని కూడా వినిపిస్తుంది, దీనిపై మీ స్పందన? అంటే మీ ఇరు పార్టీలు కూడా మేము ముందు నుంచి చెప్తున్నామండి, మీరు కావాలంటే వాళ్ళ క్యాంపెయిన్లు అడగండి. వాళ్ళ వెనక వస్తున్నటువంటి అభ్యర్థులు డబ్బు ఇచ్చో లేకపోతే బిర్యానీ పొట్లాలు ఇచ్చో లేకపోతే మందు క్వార్టర్ బాటిల్ ఇచ్చి వస్తున్నటువంటి వ్యక్తులు తప్పితే స్వచ్ఛంగా మేము వైసీపీ పార్టీకి పనిచేస్తాము లేకపోతే మేము తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాము అని చెప్పి వస్తున్నటువంటి అభ్యర్థులు కాదు. జనసేన పార్టీకి పనిచేయడానికి ప్రచారానికి వస్తున్నటువంటి అభ్యర్థులు. కాబట్టి ప్రజలు ఈరోజు జనసేన పార్టీ వెనకాల వైసీపీ పార్టీలాగా తెలుగుదేశం పార్టీలాగా తిరగలేకపోవచ్చు. ఎందుకంటే మేము డబ్బిచ్చో లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో క్వార్టర్ బాటిల్ ఇచ్చో మేము పిలుచుకోము. మాకు స్వచ్ఛంగా ఓటు వేస్తే చాలు. కాబట్టి రేపు ఓటు రూపంలో తీర్పిస్తారనే ఆశ మేము వ్యక్తం చేస్తాం. ఈ ప్రచారంలో ప్రజల నుంచి మీకు ఆదరణ స్పందన ఎలా లభిస్తుంది, వాళ్ళు ఏ ఏ సమస్యలు ఎక్కువగా మీతో షేర్ చేసుకుంటారు? అంటే నగర పంచాయతీలో ఎలక్షన్స్కి వచ్చే లోపల ప్రధాన సమస్యలు లోకల్ ఉన్నటువంటి సమస్యలు ఉంటాయండి. ఒక మంచినీటి సమస్య కూడా దర్శి నగర పంచాయతీలో ముఖ్యంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ తరఫున రేపు దర్శి నగర పంచాయతీలో మంచినీటి సరఫరా గురించి మంచినీటి కొరత లేకుండా జనసేన పార్టీ నుంచి మేమైతే తీరుస్తామని చెప్పేసి మాత్రం వాగ్దానం చేస్తాం. ఇందాక కదా రిలాస్ గారు చెప్పింది ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ ఖచ్చితంగా జెండా ఎగరవేయడం ఖాయం, ఎందుకంటే జనసేన పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఓటికి నోటు అనే దానిలో మాత్రం మేము ఉండము, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బిర్యానీలు కానీ మనీ కానీ ఇస్తూ ఉంటారు, కానీ మాకు అది అక్కర్లేదు. ప్రజల సమస్యలు మేము తెలుసుకుంటున్నాము, వాళ్ళు ఎన్నో సమస్యలు మాతో చెప్పుకున్నారు, ఆ సమస్యల దిశగా మేము వెళ్తున్నాము. ఖచ్చితంగా ఓటు మాత్రం ఈసారి జనసేనకు పడుతుందని ముఖకంఠంగా చెప్పేశారు. మరొక చెప్పేసరికి కెమెరామెన్ నగేష్ శ్రావణి అండ్ న్యూస్.